ఈ బండేపల్లి డేగపూడి ఈ వర్క్ ఎవరు తీసుకున్నారు? 11% లెస్ తో 23,50,00,000 మేడావాళ్ల కంపెనీ తీసుకున్నారు. ఎవరు మేడావాళ్లు? ఈ రోజు కడప జిల్లాలో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు మేడా రఘునాథ రెడ్డి కంపెనీ తీసుకుంది 11% మైనస్ తో. వాళ్ళ కార్పొరేటర్స్ ఇక్కడ షెడ్లేసుకుని చూపించా మీకు. వాళ్ళ క్యాంప్ ఇదే, ఇక్కడనే వాళ్ళ క్యాంప్. వాళ్ళు బిల్లు చేసుకుని 2.5 కోట్ల మొదట బిల్లు వేసి ఆంజనేయుల దగ్గరికి పోతే మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి. ఆ రోజు ఎమ్మెల్యే కాకనుకోవద్దని ఎమ్మెల్యే దగ్గరికి పోతే నాకు 10% ఈ 2,30,00,000 అక్కడ కడితే మీరు పని చేసుకోండి. వాళ్ళు స్టన్ అయిపోయినారు. అయ్యా మేము వైసీపీ వాళ్ళని, ఎవరైతే నాకెందుకు, నాకు 10% ముందు కట్టాల, 11% మైనస్ వేసాం, మమ్మల్ని నువ్వు 10% అడుగుతావా అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రారెడ్డి చేత కమలాపురం ఎమ్మెల్యే చేత చెప్పించారు. గిరి ఇటు చేస్తే ఎట్టా అని చెప్పి ఆయన ఫోన్ చేశాడు. అంజాద్ బాషా కడప డిప్యూటీ సీఎం ఫోన్ చేశాడు, అయినా లెక్క చేయలే. అక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి షెడ్లు ఎత్తుకొని పోతుంటే ఇక్కడ ఉండే పక్క రైతులు ఏమీ ఎత్తుకొని పోతున్నారంటే నానా మాటలు. మీ ఎమ్మెల్యే లాంటి పనికి మాలిన ఎమ్మెల్యే 11-11% మేము లెస్ చేస్తే 10% 2,30,00,000 ఒక్క రూపాయి బిల్లు చేసుకోలేదు మేము, మమ్మల్ని డబ్బు కట్టి పనిచేసుకోమన్నాడు. ఇటువంటి వాడి దగ్గర పనిచేసే దానికంటే పోయి మూటలు మోసుకుంటామని చెప్పేసి డేరా ఎత్తేసుకుని వెళ్ళిపోయినారు పాపం ఆ మేడా వాళ్ళ సబ్ కాంట్రాక్టర్స్ అందరు వైసీపీ కార్పొరేటర్స్. ఇది ఈయన గొప్పదనం. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా అని అడుగుతున్నా. నేను అడుగుతుండా ఎందుకు 4 ఏళ్లు ఆపేవని అడుగుతుండా. నీ సాక్షి పత్రికలో రాయించాడు ఆయన ఏమని, నేను శాంక్షన్ చేయిస్తే దాంట్లో 17 కోట్లు మొత్తం అంటే లెస్ పోను టెండర్ కాస్ట్ ట్యాక్స్లతో కూడా వాల్యూ ఆఫ్ వర్క్ 26 కోట్లు అయితే సాక్షి పత్రికలో రాయించాడు. 17 కోట్లు సోమిరెడ్డి జోబిలో కంట, 9 కోట్లు పని కంట. ఇంతకంటే నీ